బుట్టల బిగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో హైకోర్టు న్యాయవాదులు ఆందోళన బాటపట్టారు. నుపూర్ శర్మకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నుపూర్ శర్మపై చేసినటువంటి వ్యాఖ్యలకు పైన హైకోర్టు న్యాయవాదులంతా కూడా మండిపడ్డారు. నుపూర్ శర్మ కేసుకు సంబంధించిలో న్యాయమూర్తులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారంటూ హైకోర్టు న్యాయవాదులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, పార్థివాలపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ డిమాండ్ చేశారు. న్యాయమూర్తులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా ప్రధాని మోదీ, రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రికి న్యాయవాదులు లేఖ కూడా రాశారు. ఈ విషయంలో నుపూర్ శర్మకు సంబంధించినటువంటి కేసు విషయంలో లక్ష్మణరేఖ దాటారు. దీనికి సంబంధించినటువంటి విషయంపైన న్యాయమూర్తులు లక్ష్మణరేఖ దాటారు. తీర్పులో పొందుపరచనటువంటి మాటల్ని బయటికి చెప్పి మరింత ఉద్రిక్తతలు పెంచేలా, దాడులు చేసేటువంటి వారిని ప్రోత్సహించేలాంటి వారి మాటలు ఉన్నాయి అంటూ కూడా వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నుపూర్ శర్మకి సంబంధించినటువంటి కేసు విషయం మనకు తెలిసింది. ఆమె మాటల వల్ల అనేక మంది ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. నీ వల్లనే ఈరోజు దేశంలో ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి, అగ్గిగా మారింది భారతదేశం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులు. సో ఈ మాటలకు సంబంధించి ప్రస్తుతం న్యాయమూర్తులకు సంబంధించినటువంటి తీర్పుకు విరుద్ధంగా న్యాయవాదులంతా, హైకోర్టు న్యాయవాదులు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేసి వారంతా కూడా మోదీకి, రాష్ట్రపతికి, న్యాయశాఖ మంత్రికి, కేంద్రం నుంచి, అలాగే హోంశాఖ మంత్రికి లేఖలు రాశారు. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు చేస్తూ ఉన్నటువంటి ధర్నాకు సంబంధించి, నుపూర్ శర్మకు సంబంధించినటువంటి కేసులో న్యాయమూర్తులు చేసినటువంటి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాలనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రణీత. మధు, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా గతంలో సుప్రీం కోర్టులో నుపూర్ శర్మకు సంబంధించినటువంటి అంశం పైన హైకోర్టు సుప్రీం కోర్టు జస్టిసులు గా ఉన్నటువంటి సూర్యకాంత్ తో పాటు పార్థివాల సుప్రీం కోర్టు జడ్జిగా వెళ్ళున్నారు. అయితే వీరి బెంచ్ కి నుపూర్ శర్మకు సంబంధించినటువంటి పిటిషన్ వెళ్ళినప్పుడు నుపూర్ శర్మ పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో చోటు చేసినటువంటి పరిణామాలకి నుపూర్ శర్మ అనే కారణం. మీడియా ముఖంగా నుపూర్ శర్మ క్షమాపణ చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు న్యాయవాదులు ఒక తీర్పు ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇచ్చినటువంటి తీర్పును కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వారిలో తెలంగాణకు సంబంధించినటువంటి హైకోర్టు అడ్వకేట్స్ కూడా ఉన్నారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తూ మొత్తం నలుగురికి లేఖలు రాశారు. ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అట్లాగే కేంద్ర న్యాయశాఖ మంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈ లేఖలు రాశారు. ప్రస్తుతం నుపూర్ శర్మ పైన సుప్రీంకోర్టు జస్టిస్లు సూర్యకాంత్ తో పాటు పార్థివాలా చేసినటువంటి కమెంట్స్ తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయి. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా వీరి కమెంట్స్ ఉన్నాయి అంటూ కూడా వీళ్ళు ఈ లేఖ సారాంశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు చేసినటువంటి కమెంట్స్ పూర్తిగా లక్ష్మణ రేఖను దాటి వీరు వ్యవహరించారు అనేటువంటి అంశాన్ని కూడా వీరు ఈ లేఖలో ప్రస్తావించారు. సాధారణంగా నుపూర్ శర్మ వేసినటువంటి పిటిషన్ లో ఆమె కోరినటువంటి ప్రేయర్ ఒకటే. ప్రస్తుతం తాను చేసినటువంటి టీవీ డిబేట్లలో తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యల కారణంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తన పైన కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం తాను ప్రతి స్టేట్ కి కూడా తిరగలేను అంటూ కూడా మొత్తం అన్ని కేసెస్ ని ఢిల్లీకి బదిలీ చేయాల్సిందిగా ఆమె వేసినటువంటి పిటిషన్ లో సారాంశం. కానీ వాటిపైన విచారించకుండా ఎటువంటి హియరింగ్ కూడా జరగకుండానే కేవలం నుపూర్ శర్మని గిల్ట్ చేస్తూ ప్రస్తుతం ఆమె కారణంగానే మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు రేకెత్తుతున్నాయి అనేటువంటి స్టేట్మెంట్ ఒక సుప్రీం కోర్టుకి జస్టిసులు గా ఉన్నటువంటి వారు చేయవలసింది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు చెప్తున్నారు. సో ఈ అంశం పైన వీరిపైన ఈ నుపూర్ శర్మ పైన వ్యాఖ్యలు చేశారు. కనుక పూర్తిగా న్యాయ వ్యవస్థలు ఉన్నటువంటి గైడ్ లైన్స్ దాటి వీళ్ళు ప్రవర్తించారు అంటూ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఈ క్రమంలోనే వారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెసిడెంట్ తో పాటు ప్రైమ్ మినిస్టర్ కి, అట్లాగే కేంద్ర హోంమంత్రికి కూడా లెటర్స్ రాశారు. ప్రస్తుతం వీరు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో
ఆందోళన బాట పడుతున్నారు. ప్రణీత అంటే నిజంగా కూడా ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా కొద్దిమంది దీనిపైన స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇచ్చినటువంటి తీర్పులో లేనటువంటి మాటలను ఉటంకిస్తూ దీనికి సంబంధించి మిగతా వారిని కొద్దిమందికి మద్దతు పలిగేలా, కొద్దిమందిని కించపరిచేలాంటి ఒక దీనికి సంబంధించినటువంటి తీర్పును కూడా తప్పుబడుతూ చేసినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి అంటే తీర్పులో లేనటువంటి మాటలను కూడా ఉటంకించారు అంటూ కూడా దీనికి సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, తెలంగాణ న్యాయవాదులు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆ అంశాలకు సంబంధించి? అయితే వీళ్ళందరూ కూడా ఒకటి చెప్తున్నారు, ప్రస్తుతం ఆర్టికల్ 124 కింద ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా న్యాయ వ్యవస్థకి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం వీళ్ళ ఇద్దరి పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాము అర్నబ్ గోస్వామి పైన అరెస్ట్ అయినటువంటి కేసులో కూడా అర్నబ్ గోస్వామి పైన కూడా చాలా ఎఫ్ఐఆర్లు అతని పైన నమోదు చేసినటువంటి క్రమంలో సైతం అప్పటి కోర్టులు కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. అప్పుడు కూడా ఒకే వ్యక్తి పైన ఒకే రకమైనటువంటి నేరం కింద అనేక చోట్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఉండదు, అన్నిటికీ కలిపి కేవలం ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ ని గతంలో కొన్ని కోర్టులు కూడా ప్రస్తావించాయి. సో ఈ క్రమంలో నుపుర్ శర్మ కూడా ఇదే అంశాన్ని కోర్ట్ చేస్తూ తాను సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కేసులను తావిగా చూపిస్తూ ఢిల్లీకి బదిలీ చేయాలి, ఒకే ఒక ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకొని తన పైన ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని కేసులు నమోదు చేయడం పూర్తిగా విరుద్ధం, మొత్తం అన్నింటినీ కూడా ఢిల్లీకి బదిలీ చేసి ఒకటే క్రైమ్ కింద చూడాలి అంటూ కూడా తాను కోర్టు మెట్లు ఎక్కింది. సో దీన్ని ప్రస్తావించాల్సింది ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రస్తుతం వీటికి అన్నిటికీ కూడా విరుద్ధంగా హియరింగ్ కి సంబంధించినటువంటి ఏది కూడా జరగకుండా కేవలం నుపుర్ శర్మని టార్గెట్ గా చేసుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ తరహా వ్యాఖ్యలు చేయటం బాధాకరం అంటూ కూడా అనేక మంది తమ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి జస్టిస్ జరగకపోగా తిరిగి నుపుర్ శర్మనే గిల్ట్ గా చూపిస్తూ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ కి చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీలో సుప్రీంకోర్టు న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ తరహా కమెంట్స్ చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు, అంత శ్రేయస్కరం కాదు న్యాయ వ్యవస్థకు అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ అంశం పైన వీళ్ళు ఎలా ముందుకు వెళ్తారు అనేటువంటిది కూడా చూడాల్సి రైట్ ఫర్ అప్డేట్స్ ప్రణీత. ఇది సిచ్యువేషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్ పార్ది వాలాపకు సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టాలి, వారిని తొలగించాలి అనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నుపూర్ శర్మకి సంబంధించినటువంటి కేసు విషయంలో తీర్పులో లేని మాటలను ఉటంకిస్తూ కావాలని ఒక వర్గానికి సంబంధించిన వారిని టార్గెట్ చేసేలా ఆ తీర్పు ఉంది, న్యాయ వ్యవస్థను కించపరిచేలా వీరు లక్ష్మణ రేఖను దాటి న్యాయమూర్తులు సూర్యకాంత్ పార్థివాలాలు తీర్పునిచ్చారు అనేటువంటి ఒక ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. దాంట్లో భాగంగా తెలంగాణలో కూడా హైకోర్టు న్యాయవాదులంతా కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానికి, రాష్ట్రపతికి, కేంద్ర హోంశాఖకు, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు చర్య తీసుకోవాలంటూ.